హాయ్, నేను మీ విజయనగరం తేజు. మిడిల్ క్లాస్ వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి చట్నీ. మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ చూసారు కదా, ఆ మూవీలో బొంబాయి చట్నీ ఎంత ఫేమస్. మా ఇంట్లో నేను చేసిన బొంబాయి చట్నీ అంత ఫేమస్. ఈ ఒక్క బొంబాయి చట్నీ ఉంటే చాలు, ఇక ఏ పల్లీ చట్నీ కూడా అవసరం లేకుండా ఎక్కువ ఇడ్లీలు తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ బొంబాయి చట్నీ. స్పెషల్గా చెప్పాలి అంటే ఈ బొంబాయి చట్నీలో వేసిన పల్లీలు మనం టిఫిన్ తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బొంబాయి చట్నీ బయట టిఫిన్ షాపుల్లో కొంతమంది సరిగ్గా చేయరు, అంత టేస్టీ కూడా ఉండదు. ఇంట్లోనే బొంబాయి చట్నీని ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు విధానం ఏంటో చూద్దామా. కావాల్సిన పదార్థాలు: పావు కప్పు శనగపిండి, కట్ చేసుకున్న టమాటాలు 1, కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు 1, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, కారం, పసుపు, సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ 1, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, శనగ పలుకులు, పచ్చి బఠానీలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపగుళ్ళు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు శనగపిండిలో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపగుళ్ళు, శనగపప్పు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి ఒకసారి కలిపి పచ్చి బొటనీ కూడా వేసి టమాటాలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈరోజు హెల్త్ టిప్: శనగపిండిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. టమాటాలు మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి 1 గ్లాస్ వాటర్ వేసి వాటర్ మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ శనగపిండి మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు బొంబాయి చట్నీని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది. చివరగా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి 2 నిమిషాలు కుక్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా బొంబాయి చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్గానే కాదు, తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ బొంబాయి చట్నీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.